స్వీకృతిగా డాక్టర్ విరించి శర్మ గారు మనతో పాటు ఉన్నారు. సో ఇన్వైట్ చేద్దాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్, ఇప్పుడు కరోనా వైరస్ అనేది 2 ఇయర్స్ వరకు మనం చాలా బాధపడ్డాము, మళ్ళీ తగ్గిపోయింది అనుకున్నాం, కాకపోతే మళ్ళీ ఇంకో కొత్త వేరియంట్తో వచ్చిందని వింటున్నాము, అది ఎంతవరకు నిజం డాక్టర్? వాస్తవంగా కనుక చూసుకుంటే అండి, నేను ప్రతిసారి చెప్తూనే వచ్చాను, మనం రిలాక్స్ అయ్యాం తప్ప ఈ వైరస్ అనేది ఎప్పుడు కూడా రిలాక్స్ కాలేదు. సో ఈ వైరస్ అనేది ప్రతిసారి కూడా దాని వేషాన్ని మార్చుకుంటూ రావడము అన్నది మనం ప్రీవియస్లీ ఉన్న వైరల్ ఇన్ఫెక్షన్స్లో కూడా చూడడం జరిగింది. అదేవిధంగా ఈ కరోనాతో కూడా మనం చూస్తూ ఉన్నాము ఏంటంటే, ప్రతిసారి కూడా మ్యూటేషన్స్ ద్వారా అది దాని వేషాన్ని మార్చుకోవడము, ఒకసారి డెల్టా స్ట్రెయిన్ అని రావడము, అట్లానే ఈసారి ఒమిక్రాన్ అనే స్ట్రెయిన్ అనే రూపంలో రావడము అన్నది జరిగింది. అయితే చాలాసార్లు చాలామంది అడిగేది ఏంటంటే, అసలు ఈ పేర్లు, ఈ డెల్టా కానీ ఒమిక్రాన్ కానీ ఈ పేర్లు ఎలా పెడుతున్నాము అనేది. అయితే వీటి మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్ బట్టి, అంటే మైక్రోస్కోప్ కింద చూసినప్పుడు అది ఏ స్ట్రక్చర్లో ఉంటే వాటికి అటువంటి పేరు ఇవ్వడం అన్నది జరుగుతుంది. ఈ ఒమిక్రాన్ అనేది కూడా ఒక గ్రీక్ ఆల్ఫబెట్, సో గ్రీక్ ఆల్ఫబెట్స్లో 15th ఆల్ఫబెట్ ఉండే షేప్ని ఒమిక్రాన్ అని అంటాము. ఈసారి వైరస్ షేప్ ఆ రూపంలో ఉండడం వల్ల ఒమిక్రాన్ అనే పేరు దానికి ఇవ్వడం జరిగింది. డాక్టర్, ఇప్పుడు ఈ వైరస్ అనేది అంతకు ముందు ఉన్న వైరస్ కంటే చాలా డేంజరస్, డెడ్లీ అని చెప్పొచ్చా? అయితే ఇప్పుడు ఇట్ ఇస్ టూ ఎర్లీ టు టాక్ అబౌట్ ద సివియారిటీ అండి, కానీ ఖచ్చితంగా మనకి ఇప్పటి వరకు ఉన్న సైంటిఫిక్ డేటా బట్టి తెలుస్తున్నది ఏమిటి అని అంటే, ప్లస్ రీసెంట్గా నిన్న ఆఫ్రికా నుండి ఉన్న సైంటిస్ట్ చెప్తున్నది ఏమిటి అని అంటే, ఇది వేరే వైరసెస్ కన్నా ట్రాన్స్మిసిబిలిటీ, అంటే ఒక మనిషి నుండి ఇంకో మనిషిలోకి వేగంగా వెళ్ళిపోవడము, అంటే ఇప్పుడు ఒక వైరస్ ఒక మనిషిలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ దాన్ని కాపాడుతుంది, కానీ ఆ ఇమ్యూన్ ఎస్కేప్ అన్నది ఈ పర్టిక్యులర్ మ్యూటేషన్లో, అంటే ఇమ్యూనిటీని దాటుకుని అది లోపలికి వెళ్ళి ఇన్ఫెక్షన్ కాజ్ చేసే కెపాసిటీ ఈ పర్టిక్యులర్ వైరస్కి, ఈ పర్టిక్యులర్ స్ట్రెయిన్కి ఎక్కువగా ఉంది అని చెప్పడం జరుగుతుంది. అంటే ఇలా జరిగిందా డాక్టర్ ఎక్కడైనా ఎవరికైనా? ఇప్పుడు ఆఫ్రికాలో కనుక మనం చూసిన రిపోర్ట్స్ కనుక చూస్తే, ఎవరైతే యంగర్ ఏజ్ గ్రూప్లో ఉన్నారో, ఎవరి ఇమ్యూనిటీ అయితే స్ట్రాంగ్గా ఉంటుందో వాళ్ళల్లో ఇది రావడం అన్నది మనం చూస్తున్నాము. అట్ ద సేమ్ టైం చిన్న వయసులో ఉన్నవాళ్ళు, ఎవరైతే ఇంకా వ్యాక్సినేషన్ కాని వాళ్ళు ఉన్నారో, లేదా సెకండ్ డోస్ ఆఫ్ వ్యాక్సినేషన్ కూడా కాని వాళ్ళు ఉన్నారో, వాళ్ళల్లో ఇది వస్తోంది అని మనకు ఆఫ్రికన్ రిపోర్ట్స్ బట్టి తెలుస్తోంది. పర్ డే నెంబర్ ఆఫ్ కేసెస్ కనుక మనం ఆఫ్రికాలో చూసుకుంటే అది ఈజీగా డబుల్ అవుతున్నాయి అని వాళ్ళ రిపోర్ట్స్ చెప్తున్నాయి. సో దాన్ని బట్టి కూడా దీని ట్రాన్స్మిషన్ అనేది చాలా వేగంగా ఉంది అని మనం చెప్పుకోవచ్చు. డాక్టర్, ఇప్పుడు ఈ కొత్త వైరస్ అనేది ఇండియా కూడా వచ్చేసిందంటారా? ఇప్పుడు మనం రీసెంట్ రిపోర్ట్స్ కనుక చూసుకుంటే, కర్ణాటకలో 2 కేసెస్ ఈ ఒమిక్రాన్ అనే స్ట్రెయిన్ తోటి పాజిటివ్గా ఉన్నట్టు చెప్తున్నారు. అలాగే నిన్న తెలంగాణలో ఒక ఈ రిస్క్ కంట్రీస్ నుండి వచ్చిన ఫ్లైట్ నుండి వచ్చిన ఒక పర్సన్ పాజిటివ్గా వచ్చారు. వాళ్ళు ఇంకా ఒమిక్రాన్ స్ట్రెయినా కాదా అన్నది తెలియదు, కానీ రిస్క్ కంట్రీస్ నుంచి వచ్చారు కనుక అది ఒమిక్రాన్ అయి ఉండొచ్చు అనే ఒక యూనో ఆలోచనలో సైంటిస్ట్ కూడా ఉన్నారు. రీసెర్చ్ అనేది జరుగుతోంది. ద గుడ్ పార్ట్ ఇస్ ఆ ఫ్లైట్లో వచ్చిన మిగతా ప్యాసింజర్స్ అందరూ నెగిటివ్గా ఉన్నారు. అప్పటికీ వీళ్ళని కూడా అబ్జర్వేషన్లో ఉంచడము, మళ్ళీ ఒక 8 రోజుల తర్వాత కూడా ఒకసారి రీటెస్ట్ చేసిన తర్వాతనే వాళ్ళు మళ్ళీ జనాల్లోకి వచ్చేటట్టు చూద్దాము అనేది ఇస్ ద గవర్నమెంట్ ప్లాన్ అండి. డాక్టర్, ఇప్పుడు ఈ కొత్త వైరస్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లక్షణాలు ఏమైనా తేడా ఉన్నాయా, అంతకు ముందుకు వచ్చిన కరోనా వైరస్ లానే ఉంటున్నాయంటారా? వాస్తవంగా కనుక చూసుకుంటే ఇప్పటి వరకు ఉన్న స్టడీస్ అన్నీ చెప్తున్నది ఏంటంటే, సిమ్టమ్స్ అన్నది అదే విధంగా ఉండడము, కొత్త లక్షణాలు ఏవీ లేకపోవడము అన్నది మనకు తెలుస్తోందండి. అయితే సిమ్టమ్స్ యొక్క తీవ్రత అన్నది ఈ స్ట్రెయిన్ మారినప్పుడల్లా పెరుగుతూ తగ్గుతూ వస్తూ ఉంటుంది. కొన్ని వీక్ స్ట్రెయిన్స్ వచ్చినప్పుడు మైల్డర్ ఇన్ఫెక్షన్స్ రావడము, ఇటువంటి స్ట్రాంగ్ స్ట్రెయిన్స్ అన్న వచ్చినప్పుడు ఈ సిమ్టమ్స్ అనేది కొద్దిగా తీవ్రంగా ఉండడము అన్నది మనం గమనిస్తూ వస్తున్నాము. ఖచ్చితంగా వ్యాక్సినేషన్ అయిన వాళ్ళల్లో అయితే సివియారిటీ హాస్పిటలైజేషన్ వరకు వెళ్ళవలసిన అవసరం ఉండకపోవచ్చు అని రీసెర్చెస్ చెప్తున్నాయండి. డాక్టర్, ఇప్పుడు చాలా మట్టుకు అందరూ వ్యాక్సిన్ అనేది వేసుకున్నారు, 2 డోసులు కూడా అయిపోయాయి, మళ్ళీ వాళ్ళకి తిరిగి ఏమైనా బూస్టర్ డోస్ అనేది అవసరం ఉంటుందంటారా? అయితే ఇక్కడ 2 కాన్సెప్ట్స్ ఉన్నాయండి. మీరు అడిగిన బూస్టర్ డోస్ ఒకటి, 3rd డోస్ అనేది ఒకటి. అయితే చాలామంది ఈ 2 ఒకటే అని అనుకుంటూ ఉంటారు. 3rd డోస్ అనేది మనము ఎవరికైతే ఏదైనా ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ జరుగుండొచ్చో, లేదా ఎవరిలో అయితే ఇమ్యూనిటీ ఆల్రెడీ కాంప్రమైజ్డ్ ఉంటుందో, లేదా ప్రీవియస్ 2 డోసెస్ అందిన తర్వాత కావలసినంత యాంటీబాడీ లెవెల్స్ రాకపోవడము, ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల
జరిగిన వాళ్ళల్లో ఇచ్చేది థర్డ్ డోస్ అంటాము. ఈ బూస్టర్ డోస్ అనేది మీరు చెప్తున్నది రెండు వ్యాక్సిన్స్ ఇచ్చిన తర్వాత మంచి ఇమ్యూనిటీ ఆ రెండు వ్యాక్సిన్స్ ద్వారా అందిన తర్వాత కూడా ఇంకా ఎక్స్ట్రా ప్రొటెక్షన్ కోసం ఇచ్చేది ఈ బూస్టర్ డోస్ అండి. అయితే ఖచ్చితంగా ఈ బూస్టర్ డోస్ తీసుకోవడం వల్ల ప్రొటెక్షన్ లెవెల్స్ అన్నవి పెరుగుతాయి అని ప్రపంచవ్యాప్తంగా స్టడీస్ అన్నవి కూడా చెప్తున్నాయండి. అయితే ఇది ఎవరిలో అవసరము, ఎవరికి ముందు ప్రాధాన్యత ఇవ్వాలి? ఎందుకంటే ఇప్పుడు మన భారతదేశంలో కనుక చూసుకుంటే ఇంకా 12-18 వాళ్లకు వ్యాక్సినేషన్ అన్నది స్టార్ట్ అవ్వలేదు. అయితే రీసెంట్గా వచ్చిన అప్డేట్ 2 డేస్ క్రితం కూడా చెప్పింది ఏమిటి అని అంటే ఈ డిసెంబర్ మిడ్ వరకు అంటే ఇంకో 2 వారాల్లో మొదట హై రిస్క్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో 12-18 ఏజ్ గ్రూప్లో మొదట వాళ్లకు వ్యాక్సినేషన్ ఇవ్వడము, తర్వాత హెల్దీ చిల్డ్రన్కి కూడా వ్యాక్సినేషన్ ఇవ్వడము అన్నది ఇస్ ద ప్లాన్. సో ఈ సమయంలో బూస్టర్ డోస్ అన్నది అవైలబుల్గా ఉందా, మన దగ్గర అన్ని శాంపుల్స్ ఉన్నాయా, మన దగ్గర అన్ని వ్యాక్సిన్స్ అవైలబుల్ ఉన్నాయా, అందరికీ ఇద్దామా లేదా ఒక సెలెక్టెడ్ పాపులేషన్కి ఇద్దామా అన్నది ఐ థింక్ హైయర్ అథారిటీస్ విల్ బి టేకింగ్ అ కాల్ ఆన్ దిస్. హై వ్యూయర్స్, నేను డాక్టర్ జ్యోతి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, లీడింగ్ టీమ్ 49 మాట్లాడుతున్నాను. ఈరోజు మనం ఒక వెరీ ఇంపార్టెంట్ కామన్ టాపిక్ అన్నమాట, అంటే చాలామంది న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావట్లేదు, మనం ఏమి చేయాలి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావటానికి, న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రాలేదంటే